guys. So, I put it ready. I put it on my head. I put it on my head. I put it on my head. And if you pull up, you can do it. I'm ready. I'm ready. So, in the white dress, you can do it. Color, color. And two colors mix. And you can do it. And you can do it. And you can do it. మనం ఇంత హెవీ జుంకాస్ పెట్టుకున్నప్పుడు మెల్లో ఏం లేకపోతేనే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. లేదు అంటే కొంచెం ఆడ్గా హెవీ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక టిప్లా తీసుకుంటారని చెప్తున్నాను. సో నాతో పాటు వచ్చేసేయండి, లెట్స్ గో. సో మా అమ్మ ఇలా రెడీ అయిపోయింది. హే గాయ్స్, అసలు నేను ఇంట్రో ఇవ్వడమే మర్చిపోయానని ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో సరిగ్గా బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో అయితే మిగతా వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఏం చూపించబోతున్నాను అంటే, మా ఊర్లో జాతరలు జరుగుతున్నాయి. మీకు తెలిసిందే కదా, విలేజ్ అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగా ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ సంథింగ్ ఏదో ఒకటి ఎంగేజ్ చేయడానికి ఉంటుంది పీపుల్కి. ఇన్ కేస్ అదే సిటీలో అయితే మనం వెళ్ళాలి, మనం మనీ పే చేసి మనం ఎంగేజ్ అవ్వడానికి, లైక్ ఒక పబ్కి కానీ ఎనీథింగ్ మూవీకి కానీ. అలా ఇక్కడైతే మనకి చాలా థింగ్స్ ఉంటాయి. ఇలా జాతరలు ఇలాంటి పెట్టినప్పుడు ఏంటి అంటే ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండి బోర్ అయిపోతాం కదా, ఎంత విలేజ్ అయినా కూడా ఆ బజార్లోనే తిరుగుతాం కానీ మొత్తం విలేజ్ మనం ఎక్స్ప్లోర్ చేయం కదా రోజంతా. సో మనం ఎప్పుడన్నా ఇలా రిఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి హ్యాపీగా ఇలా జాతరలు కానీ ఏమైనా ఫెస్టివల్స్ అకేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళి మంచిగా అటెండ్ అవ్వడం మంచిది అనిపిస్తుంది నాకు, ఇంట్లో కూర్చోవడం కన్నా. అండ్ రెడీ అవ్వడానికి ఒక అకేషన్ మనకు క్రియేట్ అయింది అనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లో అలానే ఆ నాలుగు గోడల మధ్య ఏముంటామని చెప్పండి. అందుకే ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు ఎవ్వరు మిస్ అవ్వద్దు, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకేనా? అండ్ వీరమ్మ స్వామి జాతరలు అనమాట ఇక్కడ. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ టెంపుల్ మొత్తం. అండ్ ఫ్రంట్ కులుకు భజన జరుగుతుంది అనమాట, అది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ లాగా, ఆబ్వియస్లీ జాతరలు అంటే స్టాల్స్ పెడతారు కదా, సో ఇవన్నీ పెట్టారు. అండ్ మేమేం బొమ్మలేం కొనలేదు నా కూతురికి, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయని. అండ్ ఈ ఫ్లవర్స్ చూసాం కానీ ఓల్డ్ మోడలే కదా, ఏం కొంటాంలా అని చెప్పేసి తీసుకోలేదు. బట్ ఆ రోజ్ ఫ్లవర్స్ మంచిగా అనిపించినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్, ఫస్ట్ కులుకు భజన అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్కిట్ కూడా చేశారు. స్కిట్ చేశారా, ఎవరు వచ్చారా అనుకుంటున్నారా? ఎస్, జబర్దస్త్ వాళ్ళు వచ్చారండి. అప్పారావు అండ్ నెక్స్ట్ వినోదిని, వినోద్ ఉంటారు కదా వాళ్ళు, ఇంకా టూ మెంబర్స్ వచ్చారు. నేనైతే వెళ్ళలేదు, నేను మా ఫాదర్కి చెప్పాను షూట్ చేసుకొని తీసుకుని రమ్మని చెప్పి. ఇలా టూ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే, జాతరలు అన్న రోజు నైట్ 12కి దేవుణ్ణి ఎత్తుతారు, అప్పటి వరకు పీపుల్ని ఏదో రకంగా ఎంగేజ్ చేయాలి. ఓన్లీ గులుకు భజన అయినా బోర్ అయిపోతారు 12 వరకు, ఓన్లీ ఈ ప్రోగ్రామ్ అయినా బోర్ అయిపోతారు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ గులుకు భజన హాఫ్ టైం అండ్ నెక్స్ట్ హాఫ్ టైం ఇలా పెట్టారనమాట. అండ్ మార్నింగ్ బండపందెం కూడా పెట్టారు. సో ఫుల్ ఫెస్టివ్ మూడ్ అనమాట, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేసే వాళ్ళైతే. సో ఇక్కడ ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఫస్ట్ స్కిట్ చేశారు, నెక్స్ట్ ఇలా డ్యాన్స్ చేశారంట. సో మా ఫాదర్ నా కోసం షూట్ చేసి తీసుకొచ్చారనమాట, నేనే చెప్పాను షూట్ చేయమని చెప్పి. సో చూసారు కదా ఎంత జనం అంటే, ఆ ఊరు మా ఊర్లో వాళ్ళు కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత నైట్ 12కి దేవుణ్ణి ఎత్తారనమాట. సో ఆ వీడియో కూడా షూట్ చేసాము, ఆ వీడియో కూడా వస్తుంది, చూసేయండి. Thank you.
హోప్ మీ అందరికీ నచ్చింది. నచ్చితే గీత బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతస్ లైఫ్ స్టైల్. ఇంకొక సర్వతో మీకు మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతేనా, బాయ్, టేక్ కేర్.